చూస్తాం మనం ప్రాజెక్టును సందర్శించాము. మూడు టీఎంసీలు నీళ్లు ఉండాల్సిన ప్రాజెక్టులో ఇవాళ ఒకటిన్నర టీఎంసీ కంటే నిలబెట్టలేకపోతున్నాం. అవతల పక్క చూస్తే దాదాపు లక్ష ఎకరాల్లో మిర్చి కానీ పొగాకు కానీ బెంగాల్ గ్రామ్ కానీ ఇవన్నీ కూడా రైతులు మొదలుపెట్టారు వేయటం కూడా. ఇంకో 15 రోజులు అయిన దగ్గర నుంచి మనం తల్లివ్వాలన్నమాట. ఇక్కడ చూస్తే పరిస్థితి చూస్తే 6-7 గేట్లు కూడా, 6వ గేటుకు కూడా సగం పని అయిపోయింది. ఇంకా 7వ గేటు అవలే స్టార్ట్ చేయలేదు పని. ఇంకా అసలు 3వ గేటుకు సంబంధించి పని కూడా టెండర్ కూడా పిలవలేదు. మిగతా 2 గేట్లకు కూడా డబ్బులు రిలీజ్ కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఇక్కడ సంబంధించి వాళ్ళందరూ కూడా. చూడండి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. ఒక పక్కన రైతులందరూ కూడా ఇబ్బంది పడతా ఉండంటే వీళ్ళు కనీసం మంత్రి వచ్చి ఇప్పుడు 2 నెలలైంది ప్రాజెక్ట్ సందర్శించి ఒక 1 నెల రోజుల్లో గేట్లు పెడతాను మీరు రాజకీయం చేయకండి అని చెప్పాడు. అందుకని మేము కూడా 1 నెల రోజుల దాకా ఎవరం కూడా ఇక్కడ రాలా, వాళ్ళు పని చేస్తారేమో అని చెప్పి వెయిట్ చేశాం. అయినా సరే ఇక్కడికి వచ్చి చూస్తే 1 గేటు కూడా సగం పని అయిపోయింది ఇప్పటిదాకా చూస్తే. ఇట్లా ఉందన్నమాట ఇళ్ళ పని. ఇది కాకుండా ఆ రోజు 1 గేటు ఇరిగిపోయిన తర్వాత మొత్తం మిగతా గేట్ల మీద ప్రభావం పడిద్దని మొత్తం గేట్లన్నీ ఎత్తేసి నీళ్ళన్నీ బయటకు పెట్టేశారు. దాదాపు చాలామంది ఈ గ్రామాల చుట్టుపక్కల ఉన్న 10-15 గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడ చేపలు పెంచుకుంటా, చేపల వలల మీద చేపలు పెంచుకుంటా జీవనం కొనసాగించేవాళ్ళు. దాదాపు అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ 2000 మంది కుటుంబాలు ఉన్నాయి దీని మీద. దాదాపు వలలన్నీ కూడా కొట్టుకుపోయినాయి. ఆ రోజు మేము వచ్చి మా కాన్స్టిట్యున్సీలో ఉన్న 4-5 గ్రామాలు తిరిగి వెళ్ళాం. మొత్తం కూడా వలలన్నీ కూడా వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇంతవరకు చేపలు పట్టుకొని వాళ్ళ మీద ఆధారపడి జీవించే వాళ్ళకి ఇంతవరకు ప్రభుత్వం కానీ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే ఫిషరీస్ వాళ్ళు కానీ వచ్చి నమోదు చేయడం కానీ ఏం చేయలేదు అనమాట. ఇది చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో. ఖచ్చితంగా మరొక 10 రోజులు కనుక ఇవన్నీ కనుక కంప్లీట్ చేయించి కనుక నీళ్ళు కనుక ఇవ్వకపోతే దాదాపు మిర్చికి కాదు ఎకరానికి దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షలు పెట్టుబడి పెడతారు. మొక్కదానికి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతారు. ఇవన్నీ కూడా నష్టం అయింది. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ కూడా చేయాలి. మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఒక ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, 3 రాజధానులు అని పెట్టడం, ఈ తప్పగా 2వ పని ముందు చూపు పని లేదు. 10 గేట్లు దెబ్బతిని ఉండే వాళ్ళు, 15 గేట్లు ఉంటే 10 గేట్లు తుప్పు బట్టి ఉండే. ఆల్రెడీ 2 గేట్లు రిపేర్ కోసం పిలిస్తే ఇంతవరకు డబ్బులు రిలీజ్ అయిపోతే 1 గేటు కూడా పూర్తి కాలేదు. మళ్ళీ ఒక పక్కన 3వ గేట్లు వేసిపోయింది. ఇంకొకసారి కన్నా ఫ్లడ్ వస్తే ఎన్ని గేట్లు పోతాయో కూడా ఈ ప్రాజెక్టు కూడా చెప్పలేని పరిస్థితి ఉందన్నమాట. అందుకని చిత్తశుద్ధితో గవర్నమెంట్ చేయాలి. కనీసం 3 గేట్లు పెట్టలేని వాళ్ళు 3 రాజధానులు ఏం కడతారని చెప్పి కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము అందరూ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కానీ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఏ స్థాయికైనా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కానీ మా తోటి సోదరులు కానీ అందరం కలిసి ఏ స్థాయికైనా వెళ్ళి ఫైట్ చేసి ప్రభుత్వమైన ఫైట్ చేసి మన వేసిన పంటకి నీళ్ళు అందించేదానికి మేమందరం కూడా ఫైట్ చేస్తామని మీ అందరం కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.